కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము కలిగిన యేసుక్రీస్తు నామన ప్రేమతో మిమ్మల్ని దేవుని మాటలు వినటానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, బాగున్నారా? గడిచిన కార్యక్రమాల్లో అనేక దేవుని సంగతులు మనం విన్నాం. కృపా సమృద్ధి అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభు తన కృపచేత కొనసాగింపజేస్తూ ఉన్నాడు. నిజముగా మరి తానే కృపనిస్తూ బలపరుస్తున్నాడని ఖచ్చితంగా చెప్పటానికి మరి సందేహం లేదు. ఎందుకనగా ప్రతినిత్యము ఆయన మనతో ఉంటున్నాడు, మాతో ఉంటున్నాడు, తన మాటలు వినిపిస్తూ ఉన్నాడు. మరి ఈ దినం కూడా దేవుని మాటలు వినటానికి మరి ఈ సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు ఆలకించండి. దేవుడు మనకు మేలు చేస్తాడు. దేవుని మాటలు మనం వినుచున్న కొలది మేళ్ళు మన జీవితంలో యాడ్ అవుతూ వస్తాయి. దేవుని మాటలకు ఎవరైతే విధేయత చూపుతుంటారో అటువారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన మార్తా మరియల కుటుంబానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైన దాన్ని మరియా కలిగి ఉంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఉత్తమమైనది అంటే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినుట. దేవుని మాటలు ఒకడు తన జీవితంలో వినుట అది ఉత్తమమైన కార్యమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాలమున ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి మనల్ని కూడా దేవుడు అదే మాట ఉచ్చరిస్తా, అదే మాటను మనపక్షంగా పలుకుతూ ఉన్నాడు. దేవుడు అదే మాటను మనపక్షంగా పలుకుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు వింటున్న మనకు ఆశీర్వాదములు ఆరంభమైనవి లేక ఆశీర్వాదములు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం ముందు ఉంచుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున కీర్తన గ్రంథంలోని ఒక మాటను ప్రభు మన దృష్టికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాడు. మోషే రాసినటువంటి కీర్తన 90వ కీర్తన 12వ వచనంలో ఈ మాటలు ఇలాగున వ్రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రిలారా, భక్తుడైన మోషే ప్రభుతో మొరపెడుతూ ఉన్నాడు, ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు. ఏంటంట, ప్రభువా మా దినములను లెక్కించటానికి మాకు జ్ఞానం దయచేయి. పిల్లరా, మన దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరము అనేకులు పండుగలు చేసుకుంటూ ఉన్నారు, పెళ్లి రోజు, పుట్టుకరోజు, ఇంకా ఆయా ప్రోగ్రామ్స్ కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, మంచిదే, ప్రభు ఆశీర్వదిస్తున్న కొలది మనము పండుగలు చేసుకోవాల్సినదే. కానీ గతించిపోతున్నటువంటి ఈ జీవితం లేక సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తూ ఉండగా మన జీవిత కాలము తరిగిపోతూ ఉంది, మానవుని యొక్క జీవిత కాలము తరిగిపోతూ ఉంది. అదే విషయాన్ని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, దయచేసి గమనించండి. 10వ చరణములో ఇట్లాగున ఆయన పాడుతున్నాడు. 10వ చరణాన్ని గమనించినట్లయితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్నడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము దుఃఖమే, ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. పిల్లారా, సగటు మానవుని యొక్క వయస్సును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కొంతమంది 80 సంవత్సరాలు బ్రతకవచ్చు, 100 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా ఉన్నారు. అయితే మానవుని జీవితము సగటు వయస్సు 70 సంవత్సరములు, బలమున్నవారు 80 సంవత్సరాలు కలిగి ఈ లోకంలో జీవిస్తున్నారని జ్ఞాపకం చేస్తూ, ఈ కొద్ది జీవిత యాత్ర అది ఎట్లా ఉందట అంటే,
వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించిపోను. మేము ఎగిరిపోదుము. కాబట్టి ఈ విషయాలను మేము మనస్సును పెట్టుకోవటానికి ప్రభువా మాకు సహాయము చేయి అంటూ ఉన్నాడు. ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ఆలోచన. ఈ దినాల్లో ఇలాంటి ఆలోచన లేక ప్రభు దగ్గర ఇలాగున దినములు లెక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆ జీవితము లేక ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంతో ధన్యమైంది. ఎందుకనగా ఎప్పుడైతే వాటిని నెమరు వేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడో లేక రాబోయే కాలం గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడో అప్పుడు భయముతోనూ వణుకుతోనూ తన రక్షణను కొనసాగించి ఈ లోకంలో జీవించి ముగించి నిత్య రాజ్యానికి ఒక వ్యక్తి నడవగలుగుతాడు లేక ఒక విశ్వాసి చేరుకోగలుగుతాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తుడైన మోషే అదే విషయాన్ని ఇక్కడ మరి అడుగుతూ ఉన్నాడు. అయ్యా మాకు జ్ఞానము కలుగునట్లుగా చేయి. ఏంటి జ్ఞానము? ఈ లోకంలో చూడండి జ్ఞానము ఎంత వృద్ధి చెందుతూ ఉందట అంటే మరి అనేక టెక్నాలజీ విరివిగా పెరిగిపోతూ ఉంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ పాపములు తప్పులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎంత టెక్నాలజీ పెరుగుతూ ఉందో అంత దేవునికి దూరస్తులు అవుతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోయి మరి ఆ టెక్నాలజీకి అటాచ్ అయిపోతూ ఉన్నారు. అయితే మరి దేవునికి దూరమైనటువంటి ఈ జీవితము ఎంతవరకు ఉంటుంది అట అంటే అది కొంచెమే. ఆ కొంచెం కూడా ఆయాసముతోనూ దుఃఖముతోనూ సాగుతూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తాను. అందుకొరకే మానవుని యొక్క జీవితాన్ని తెలుసుకోవటానికి మనిషికి జ్ఞానం అవసరమని ప్రభు మరి మోషే కీర్తన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనిషికి తన గురించి తాను తెలుసుకోవటానికి జ్ఞానం అవసరం. జ్ఞానము లోక జ్ఞానము మానవుని జీవితాన్ని లేకపోతే దేవుని సంగతులను ఎరగదు. లోక జ్ఞానము దేవుని సంగతులకు సరిపోయేది కాదు. అయితే దేవుని జ్ఞానము మనుషులకు అవసరమై ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తుడైన హోషేయ తన గ్రంథంలో మరి ఇశ్రాయేలు గురించి దేవుని మాటలు పలుకుతూ ఇట్లా చెప్తా ఉన్నాడు. దయచేసి గమనించండి, హోషేయ గ్రంథము 4:6 మనము గమనించినట్లయితే దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులతో లేక ఇశ్రాయేలు గురించి ఇలాగన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. తన జనులు జ్ఞానము లేని వారై నశిస్తూ ఉన్నారట. చూడండి, జ్ఞానం లేకపోతే మనిషికి అర్థం కాదు. ఒకవేళ ఈ లోక జ్ఞానం లేకపోయినా ఈ లోకంలో మనుషుడు జీవించలేడు. ఇక పర సంబంధమైన జ్ఞానం లేకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. జ్ఞానము లేకపోతే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అందుకొరకే యిర్మీయా గ్రంథంలో ఇలాగున ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 4:16 ఇట్లా రాయబడింది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పిల్లారా, జ్ఞానం లేకపోతే నాశనం ఉన్నదని జ్ఞాపకం చేస్తూ మీరు అడిగి తెలుసుకోండి, నెమ్మది కలిగే మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది. ఏ మార్గం గుండా వెళ్తే క్షేమమో అడిగి తెలుసుకోండి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లారా, దేవుడు ఎంత మంచివాడు. తన ప్రజలను పదే పదే ఆయన హెచ్చరిస్తూ వచ్చినాడు. ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ పరసంబంధమైన జ్ఞానమునకు మనం దూరంగా ఉన్నామా, లేకపోతే పరసంబంధమైన జ్ఞానాన్ని మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామా, పెడచెవిన పెడతా ఉన్నామా? దేవుని మాటలకు పెడచెవిన పెట్టినట్లయితే ఇదిగో మన జీవిత రహస్యాన్ని మనము లేక రాబోయే కాలములో ప్రభును ఎదుర్కొనే ఆ శ్రేష్టమైన సందర్భాన్ని లేక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను మనము కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, హోషేయా గ్రంథంలోని 4:1 మొదటి నుంచి ఈ మాట ఇట్లా రాయబడినది, ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు.
సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము లేదట. అందుకొరకే దేవుడు మనుషులతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. మనుషులతో ఆయన వాదిస్తూ ఉన్నాడు. మనుషులను ఆయన తీర్పులో నిలబెడతా ఉన్నాడని జ్ఞాపకం చేస్తాడు. దేవుని గురించిన జ్ఞానం కానీ సత్యము ఎరగకపోయినా కానీ కనికరము ఎవరి జీవితంలో లేదో అట్టివారితో ఆయన వాదిస్తూ ఉన్నాడట. చూడండి, ఇంకా ప్రజల యొక్క జీవితాలు ఎలాగున్నాయట అంటే, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను, జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. పిల్లారా, ఆ దినాన దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టుకున్నటువంటి వారు, దేవుడు నా ప్రజలు వీరు అని ఇశ్రాయేలును ఆయన పిలుస్తూ ఉండగా వారు ఇదో ఇలాంటి దుశ్చర్యలో పాల్పొందుతూ దేశము నాశనము కావటానికి కారకులైనారట. ఈనాడు కూడా మనం చూసినట్లయితే పాపము విస్తరించి ఇష్టానుసారంగా దేవుని మాటకు లోబడకపోవటం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేక దుష్కార్యముల చేత దేశము నింపబడింది. మేలు కలుగు మార్గము ఎరగక నాశనము నడిపించబడుతున్నట్టుగా దేశం ఉంది. ఎటు వెళ్తున్నారో తెలియదు. ఎన్ని చట్టాలు చేసినా ప్రజలు లోబడడం లేదు. కారణం ఏంటంటే, దేవుని మాట వారి జీవితంలో లేదు కనుక. ఈ ఉదయ కాలమున నీ నా జీవితంలో దేవుని మాట లేకపోతే భయంకరమైనటువంటి ఆ తీర్పులో మనము నిలబడవలసి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఇట్లా రాస్తాడు, తమకు కలిమి కలిగిన కొలది వారు నాడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. తమకు కలిగిన కలిమి కొలది, విస్తారంగా సంపాదిస్తూ ఉన్నారు మనుషులు. విస్తారంగా సంపాదించి ఎట్లా వారి సంపాదన ఎట్లా ఖర్చు చేస్తున్నారట అంటే, దేవునికి ఇంకా దూరమైపోయి అధిక పాపము చేస్తున్నారట. అధిక పాపమునకు కలిమి కారణమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చోట ఇలాగ చెప్తా ఉన్నారు, ఒకని కలిమి వాని జీవమునకు మూలము కాదు. ఒకనికి ఉన్నటువంటి కలిమి వాని జీవమునకు మూలము కాదు, లేక వాని ఆత్మకు క్షేమము కలిగించదు. ఒకని కలిమి నిత్యరాజ్యానికి నడిపించే జ్ఞానం అతనికి దయచేయదు. ఆ కలిమి చేత నిత్యరాజ్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వాడు పొందలేకపోతున్నాడు, పొందలేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రభు వైపుకు ఒక మనుషుడు తిరిగినట్లయితే ఆ మనుషుడు పరసంబంధమైన జ్ఞానాన్ని పొంది ఆ నిత్యరాజ్య వారసుడుగా మార్చబడతాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని దయచేసి గమనించండి. హబక్కూకు గ్రంథంలో కూడా తన దినాలు లెక్కించటాని కొరకై ఆయన కూడా ఇష్టపడతా ఉన్నాడు. దయచేసి గమనించండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో 2 వచనాలు ఇలాగున వ్రాయబడిన, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునుము. ఇక్కడ హబక్కూకు చెప్తా ఉన్నాడు, అయ్యా, మా దినాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఇదిగో నీ వార్త వినటానికి నేను ఇష్టపడుతున్నాను, అది విన్నప్పుడు నాకు భయమేస్తూ ఉంది. కాబట్టి నా దినాలను నేను జ్ఞానముతో లెక్కించుటకు, లేక నా దినముల నా యొక్క యాత్రలో నేను నిన్ను చేరుకోవటానికి నాకు జ్ఞానాన్ని దయచే, నాకు చూపించు, వాటిని దానిని నాకు బయలుపరచయ్యా అని అడుగుతా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రిలారా, ఈ ఉదయ కాలమున నీవు నేను కూడా ఏం చేయాలా మన యొక్క కర్తవ్యం ఏంటంటే, దేవుని మాటలు వినటానికి మనము ప్రయత్నం చేయాలి.
దేవుని మాటలు వినటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువా, నీ మాటకు నేను లోబడతానయ్యా, నీ మాటకు నేను విధేయుడని అవుతాను, ఆయన మాట మనల్ని నిత్యజీవానికి నడిపిస్తుంది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్తలు ఇట్లా చెప్తా ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడట. మరణములో నుండి జీవములోనికి దాటించేది ఆయన మాట. కాబట్టి ప్రిలారా, ఆయన మాటను మనం విన్నట్లయితే మన యాత్ర సుఖవంతముగాను క్షేమకరంగాను సాగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, భక్తుడైన యాకోబును మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే యాకోబు జీవితము అనేక ఒడిదుడుకుల జీవితంగా అనేక మలుపులలో తాను సాగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. తాను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక సందర్భం వచ్చింది, ఫరో ఎదుట తాను నిలబడి ఫరో అడుగుతూ ఉన్నాడు, ఫరో యాకోబు నీ వయసు ఎంత అని ఆయన అడుగుతున్నట్టుగా చూస్తున్నాను. దయచేసి గమనించండి, ఆదికాండము 47వ అధ్యాయం, ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఫరో నీవు జీవించిన కాలములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. పిల్లారా, ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. యాకోబు ఫరో ఎదుట నిలబడినప్పుడు 130 సంవత్సరము తన వయసు, 130 సంవత్సరాలు తాను తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ తాను చెప్తున్న మాట చూసినట్లయితే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అయ్యా, 130 సంవత్సరాలు నేను బ్రతికినాను, అయితే నేను నిజముగా జీవించినది, నేను నిజముగా దేవునితో జీవించినది, నేను దేవుని మాటకు విధేయుడై జీవించిన కాలము ఎంతో కొంచెం అని చెబుతూ, నా పితరులు చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. నా పితరుడు అబ్రహాము ఇస్సాకు వారు నడిచినట్లుగా నేను నడవలేకపోయినాను, కొంచెమే కొద్ది కాలము నేను నడిచినానంటా ఉన్నాడు. పిల్లారా, ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం జీవించినామన్నది ముఖ్యం కాదు, కానీ దేవుని మాటకు విధేయుడై జీవించిన కాలమే ప్రాముఖ్యమైనది. యాకోబు జీవితాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే యాకోబు ఒంటరిగా ఉండి ప్రభుతో ప్రార్థన చేసినాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేసినాడు, నేను ఒంటరి వాడినని ఇక నాకు ఒక జీవితం లేదు, ప్రభు నన్ను రక్షిస్తేనే నేను రక్షింపబడతాను, లేకపోతే నా అన్నయ్యన ఏషావు 400 మందితో నా మీదకి వస్తున్నాడు, ఆయన నన్ను చంపేస్తాడని భయపడుతూ తన జీవితాన్ని ఆ రాత్రంతయు దేవునితో పెనుగులాడినవాడుగాను యాకోబు గడిపిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ, నీ పేరు ఈ దినము నుండి యాకోబు కాదు ఇశ్రాయేలే, నీవు ఆశీర్వదించబడిన వాడవని ఆశీర్వదించిన తర్వాత తాను జీవించిన కాలము మరి ఎంతో సౌమ్యంగా సైలెంట్గా తన జీవితాన్ని కొనసాగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే తాను ఫరో ఎదుట నిలబడినప్పుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నా జీవిత కాలం 130 సంవత్సరాలే, కానీ నేను సరిగా జీవించింది కొంచెమే అంటా ఉన్నాడు. పిల్లారా, ఈ ఉదయకాలమున నీవు నేను ఎలాగునా జీవిస్తూ ఉన్నాం? మన జీవిత కాలము ఎంతయింది? మన వయసు ఎంతయింది? ఆ కాలము ఎలాగునో గడిపినాం? దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనం పొందినామా? పొందకపోయినట్లయితే పిడాప్రియ సోదరి, ఎంతో కఠినమైనటువంటి దినాలు, ఎంతో దుఃఖ సహితమైనటువంటి కార్యాలు, అలాంటి దుఃఖ సహితమైనటువంటి దినముల కొరకు దేవుడు మనల్ని సృష్టించలేదు, రక్షించలేదు, కానీ క్షేమాన్ని మన జీవితంలో దేవుడు చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒకడికి
నూరు మంది కుమారులు ఉండినా, ఒకవేళ 100 మంది కుమారులు ఉన్నా కూడా అతని సమాధి సరిగా చేయకపోతే ప్రయోజనమేమి అంటా ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయంలో జ్ఞానైన సొలొమోను ప్రసంగి రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, 6వ అధ్యాయంలో సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, ఒకడు దేవునికి ధనధాన్య సమృద్ధిని ఘనతను దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు, అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. చూడండి, 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, ఒకడు 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అంటే జీవితకాలం ఒకవేళ ఎంత దీర్ఘాయువు కలిగి జీవించినా కూడా ఈ లోకంలో ఈ శరీరానికి దేవుడు అనేక మేళ్ళు ఉపకారములు చేస్తూ ఉండగా అనుభవించి మరి ఇన్ని సంవత్సరములు బ్రతికినా కూడా సరి అయిన రీతిని సమాధి చేయబడకపోతే, అంటే ఆ సమాధి తర్వాత నిత్యరాజ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఒకడు పొందకపోతే, లేక దేవుని మాటకు విధేయుడు కాకపోతే, ఇప్పుడేమని చెప్పుకున్నాం యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఒకడు ఈ లోకంలో దీర్ఘాయువు కలిగి జీవించినను, 100 మంది కుమారులు ఉండినను, దేవుని మాటకు విధేయుడు కాకుండా మరణిస్తే నిత్యరాజ్యాన్ని కోల్పోతా ఉన్నాడు. అదే విషయాన్ని భక్తుడైన ప్రసంగి వాపోతా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలమున దేవుని మాట వినుట మనకి ఎన్ని ఉన్నా, ఎన్ని ఆశీర్వాదాలకి సంబంధమైనవి ఉన్నా, దేవుని మాటకు నీవు నేను విధేయుడవై దినదినము మన దినములను లెక్కించవలసిన అవసరం ఉన్నదని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పిల్లారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక సంగతులు ఆయన మాట్లాడుతున్నాడు, పరసంబంధమైన సంగతులు. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు కానీ తన ప్రాణాన్ని నష్టపెట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము అంటున్నాడు. లోకమంతా సంపాదించుకున్నా తన ఆత్మను నష్టపెట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు. అందుకనే భక్తుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నా దినములు లెక్కించటానికి నాకు నేర్పించు, నాకు జ్ఞాన హృదయం దయచేయ్యా, అదిగో నా జనులు జ్ఞానము లేని వారిని నశిస్తున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞానము లేకపోతే అనేకమైన పాపములకు కారణమైపోతూ ఉన్నాడు. ఒకవేళ ఒకని కలిమి వాని పాపములకు నడిపిస్తూ ఉంది, అయితే దేవుని మాట గినక ఒకడు ఆలకించట్లయితే వాడు నిత్యరాజ్య సంబంధిగా మార్చబడతా ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు నేను ఎలాగో జీవిస్తూ ఉన్నాం, మన జీవితాన్ని ఎలాగైనా కొలుస్తూ ఉన్నాం, లేకపోతే మన ధనంతో కొలుస్తున్నామా, మన జ్ఞానంతో కొలుస్తున్నామా, మన ఆస్తిపాస్తులతో కొలుస్తున్నామా, మన అధికారంతో కొలుస్తున్నామా, మన అందచందాలతో కొలుస్తున్నామా, మన కులంతో కొలుస్తున్నామా? నీవు ఎలా కొలుస్తున్నావు నీ దినాలను? దేవుని మాటతో నీవు కొలుచుకున్నట్లయితే ఇదిగో నిత్యరాజ్యం నీది అవుతుంది. ఎందుకనగా ఆయన మనల్ని రక్షించటాని కొరకాయ, మనల్ని నిత్యరాజ్యం నడిపించటాని కొరకాయ కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించినాడు. యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ ప్రశస్తమైన రక్తంలో మన పాప దోషములు, గతంలో కలిగినటువంటి దోషమంతా తీసివేసి నిత్యరాజ్యానికి నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీ దినాలను నీవు, నా దినాలను నేను గుర్తించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
జ్ఞానము కొరకు మనము అడగవలసిన వారమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాలమున అట్టి ఆశ నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉండకపోతే ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు నీతో మాట్లాడుతుండగా ఆ మాటకు నీ విధేయుడైనట్లయితే ఇదిగో గత పతనములన్నింటినీ తీసివేసి తన ప్రశస్తమైన రక్తం చేత కడిగి శుద్ధీకరించి నిత్యరాజ్య వారసునిగా చేస్తాడు. అప్పుడు నీకు నెమ్మది కలుగును. యిర్మీయా గ్రంథంలో అదే మాట రాస్తున్నాడు కదా, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను విచారించి కనుగొనండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలుగు మార్గం నీవు నేను మన దినములను లెక్కించినప్పుడు, వాటిని మనం కనుగొన్నప్పుడు, ప్రభు మాటకు మనం లోబడినప్పుడు, ప్రభు దగ్గర మనం జ్ఞానమును అడిగినప్పుడు నెమ్మది సమాధానంతో కూడిన దినాలు రాబోయే నిత్య రాజ్యంలో సంతోష సమాధానంతో మనం ఉండగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఇదిగో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలు బట్టి స్తోత్రాలయ్యా. మీ కనికరమును మీ కృపను విస్తరింపచేయండి. అవునాయన మాకు జ్ఞానహృదయం దయచేయండి. విన్నవారందరినీ దీవించండి. ఇదిగో తండ్రి విన్నవారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే శక్తి కలిగిన పునరుద్ధారుడని ఏస్తున్నావున వారి జబ్బును గద్దిస్తూ ఉన్నాం, సంపూర్ణ విడుదలను ప్రకటిస్తూ ఉన్నాం. ఆరోగ్యం దయచేయండి. అదే సమయంలో తన ఆయన మా ప్రభా ప్రభు దగ్గర నుంచి జ్ఞానము పొంది నిత్యరాజ్యమునకు బాటలు వేసుకోవటానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబట్టానికి కృప చూపించమని ఏసునామన ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.